బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార సారథి దేవతగా భాసిస్తూ దర్శనమిచ్చారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిచ్చారు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు స్వామి. ఈ వాహనానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలలో జరిగే అన్ని వాహనాలు వాహన మండపం నుండి అలంకరణ అయి బయలుదేరితే ఈ ఒక్క మోహిని అవతార వాహనం మాత్రం ప్రధాన ఆలయం నుండి బయలుదేరుతుంది.